హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీక్ నేను ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. అవేంటంటే, తాజాగా వస్తున్న అధ్యయనాల ప్రకారం మగవారిలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందట. అది ఎందుకు, ఏంటి, దానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అనేది ఇవాళ వీడియోలో చెప్పుకుందాం. మొదటిగా జీవ సంబంధమైన వ్యత్యాసం చూద్దాం, అంటే బయలాజికల్ డిఫరెన్సెస్ చూద్దాం. ఆడవారికి మగవారికి, ఆడవారిలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి, మగవారిలో 1 ఎక్స్ క్రోమోజోము 1 వై క్రోమోజోము ఉంటుంది. ఎక్స్ క్రోమోజోమ్లో రోగ నిరోధక శక్తికి సంబంధించిన జన్యువులు ఉంటాయట. దానివలన వారిలో సహజ రోగ నిరోధక శక్తి, ప్రతికూల రోగ నిరోధక శక్తి అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేవి ఎక్కువగా ఉండడం వలన వైరస్ వ్యాపించినప్పటికీ శరీరంలో వాటి తీవ్రత తగ్గిపోతుందట. అంటే తొందరగా క్లియర్ అయిపోతుందంట బాడీలోంచి వైరస్. మగవారిలో ఒక్కటే ఉండడం వలన ఎక్స్ క్రోమోజోము, వారికి ఈ రోగ నిరోధక శక్తులు తక్కువ ఉంటాయట. ఇదే కాకుండా కొన్ని ఇమ్యూన్ సెల్స్లో అంటే రోగ నిరోధక కణాలలో ఈస్ట్రోజన్ గ్రాహకాలు అంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ ఉంటాయన్నమాట. అవి ఉండడం వలన కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. కాకపోతే ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ ఆడవారిలోనే ఉంటాయండి, అందుకే ఆడవారు త్వరగా కోలుకుంటున్నారు అని ఇంకొక అధ్యయనం ద్వారా కూడా. ఎందుకు నిదర్శనం, 2017 జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అందులో మగ ఎలుకల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించారట. అదే కాకుండా ఆడ ఎలుకల్లో ఈస్ట్రోజన్ అనేది నిరోధించినప్పుడు వాటిలో కూడా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం గుర్తించారట. వీటికి సంబంధించిన రీసెర్చ్ అంటే పరిశోధనలు చేసిన రీసెర్చ్ పేపర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. రెండవ ముఖ్య కారణం వచ్చి బిహేవియరల్ ఫ్యాక్టర్స్ అంటే పరివర్తన అంశాలు అన్నమాట. ఇక్కడ మనం హ్యాబిట్స్ కూడా చెప్పుకోవచ్చు. మగవారిలో ధూమపానం అలవాటు ఎక్కువగా ఉంటుంది ఆడవారిలో కన్నా, దానివల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి. అదే కాకుండా మగవారిలో అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయండి, అంటే వాళ్ళలో గుండె జబ్బులు కానీ బ్లడ్ ప్రెషర్స్ కానీ ఇవి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఒకవేళ వ్యాధి సోకినా కూడా వారి తీవ్రత ఎక్కువగా ఉంటుంది వారిలో. దీనికి నిదర్శనంగా 7 వరకు న్యూయార్క్లో చనిపోయిన వారి సంఖ్యను తీసుకుంటే మగవారి మృతుల సంఖ్య వచ్చి 2700 కాగా ఆడవారి మృతుల సంఖ్య 1300 మాత్రమే అని తెలియందండి. మనకి తెలిసిన విషయం ఏంటంటే న్యూయార్క్లో చాలా ఎక్కువ మంది అంటుకొని చాలా ఎక్కువ మంది చనిపోయారు, అందుకే న్యూయార్క్ది తీసుకొని ఉదాహరణగా చెప్పాను. పైన పేర్కొన్న వాస్తవాలు ఇంకా పూర్తిగా నిరూపించబడలేదండి, అవి నిర్ధారణ కావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఇవి మీలో అవగాహన పెంచడానికి మాత్రమే మీతో పంచుకుంటున్న విషయాలు, అంతేగాని ఎవరిని భయపెట్టడానికి కాదు. సో దీన్ని బట్టి ఆడవాళ్ళు సేఫ్గా ఉంటారు, మగవాళ్ళకే ప్రమాదం అని నేను చెప్పట్లేదండి. ప్రతి ఒక్కరూ వారి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడం మంచిదే. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బాయ్, ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. లైక్ దిస్ వీడియో, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.